భేటీ అయ్యారు. పలు అంశాలపై చర్చించారు. డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి సచివాలయానికి వచ్చిన ఆయనకు ఉద్యోగులు ఘన స్వాగతం పలికారు. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం ఎడిటర్ వర్మ అందిస్తారు లైవ్ లో. వర్మ చెప్పండి, చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీకి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఏదైతే ఉప ముఖ్యమంత్రి హోదాలో మొదటిసారి సచివాలయానికి పవన్ కళ్యాణ్ అడుగు పెట్టారు, అంటే జనసేన అభిమానులు అవనియండి లేకపోతే పవన్ కళ్యాణ్ అభిమానులు ఉండండి, కోట్లాది మంది మెగా అభిమానులందరూ కూడా ఎంతో ఆశగా గత 10 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న ఆ శుభగడియ. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అసలు అసెంబ్లీ మెట్లు ఎక్కలేడు, పవన్ కళ్యాణ్ అసెంబ్లీ గేటే దాటనివ్వని చెప్పి శపథాలు చేసిన వాళ్ళందరికీ కూడా షంషేర్గా ఒక సింహంలా ఈరోజు హై సెక్యూరిటీతో. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ ఈరోజు సచివాలయానికి వెళ్ళిన నేపథ్యం చూస్తే అదేమైనా ఒక పెద్ద సినిమా షూటింగ్ జరుగుతుందా, ఒక భారీ కాన్వాయిలతోటి ఊహించిన విధంగా, అంటే ఇప్పటి వరకు కూడా పవన్ కళ్యాణ్ని ఒక రియల్ హీరోగా చూసిన వాళ్ళందరికీ కూడా రియల్ హీరో ఎంట్రీ ఎలా ఉంటుందన్నది ఈరోజు సచివాలయంలోని ఆయన చూపించడం జరిగింది. Y+ సెక్యూరిటీతో భారీ బందోబస్తు, ఎవ్వరూ కూడా పవన్ కళ్యాణ్ దరిదాపుల్లో కూడా ఎటువంటి శక్తులు కూడా రానేని విధంగా ఒక శత్రు దుర్భేగ్యమైన సెక్యూరిటీని ఆయనకి ఏర్పాటు చేయడం జరిగింది. బుల్లెట్ ప్రూఫ్ కారును కూడా ఆయనకి ఏర్పాటు చేయడం జరిగింది పూర్తి స్థాయిలో. ఇంతవరకు కూడా ప్రైవేట్ సెక్యూరిటీ తోటి వెళ్ళే పవన్ కళ్యాణ్ ఈరోజు చాలా గౌరవంగా పోలీస్ బందోబస్తుతో పాటుగా కేంద్రం ఏర్పాటు చేసిన Y+ సెక్యూరిటీతో ఆయన సచివాలయం వెళ్ళి ఆయన బ్లాక్ ఏదైతే ఉన్నదో ఆ బ్లాక్లో సదుపాయాలు అవి ఏ రకంగా ఉన్నాయని చూశారు. అయితే ఇవన్నీ ఒక వంతైనప్పటికీ కూడా అసెంబ్లీ సెషన్స్ ప్రధానంగా చాలా కీలకంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో 2024 ఎన్నికల్లో జరుగుతున్న పరిణామాలన్నీ కూడా చాలా కీలకంగా మారనున్న నేపథ్యం. రానున్న రోజుల్లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత జరిగిన అంశాలు మనం చూస్తే 2014 ఒక అమరావతి అంశం అందులో ముడిపడి ఉంది, ఒక పోలవరం అనే అంశం అందులో ముడిపడి ఉన్నది. ఏ రకంగా రాష్ట్రాన్ని అభివృద్ధిలో నడిపించాలి, రాజధాని లేని రాష్ట్రంగా వచ్చిన ఆంధ్రప్రదేశ్ తర్వాత రోజుల్లో ఖచ్చితంగా 10-15 సంవత్సరాల ఒక అద్భుతమైన రాష్ట్రంగా మారుతుంది అని చెప్పి సర్వత్రా అందరూ భావించారు. ఆ విధంగానే చంద్రబాబు నాయుడు 2014 సీఎం పదవి కూడా ఇవ్వడం వరించింది. సో ఆ నేపథ్యంలో వాళ్ళు చేసిన 5 సంవత్సరాల పీరియడ్ ఏదైతే ఉన్నదో అందులో పూర్తి స్థాయిలో రాజధాని నిర్మాణం జరగలేదు, పూర్తి స్థాయిలో ఎటువంటి కంపెనీలు రాలేదు, ఆర్థిక పరంగా బలంగా నిలదొక్కుకుండే పరిస్థితి లేదు. ముఖ్యంగా అమరావతిలో క్యాపిటల్ ఏదైతే అనుకుంటున్నారో అక్కడ కూడా సరైన బిల్డింగ్లు కూడా నిర్మించుకోలేని పరిస్థితులు, అంటే ఆర్థిక పరంగా చాలా ఇబ్బందులు పడిన నేపథ్యం. ఆ తర్వాత 2019 జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన తర్వాత 5 సంవత్సరాల్లో ఏదైతే వాళ్ళ 5 సంవత్సరాల పీరియడ్లో ఉన్నదో ఆ టైంలో కూడా ఏమీ అభివృద్ధి జరగలేని పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తున్నది. అమరావతి ప్రాంతం కాదని చెప్పి ఆయన విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా ఎన్నుకోవడం జరిగింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలన్నీ తెలుసు. 2024 వచ్చేసరికల్లా ఏ రకంగా ఎలాంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీని ప్రజలు ఆదరించారన్నది. సో ఈ మొత్తం నేపథ్యం ఒక ఒత్తి అయితే ఈసారి ఎన్నికల్లో 2024 సార్వత్రిక ఎన్నికల్లో రియల్ హీరో పవన్ కళ్యాణ్, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పవన్ కళ్యాణ్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ పవన్ కళ్యాణ్, ఎవ్వరూ సాధించలేనటువంటి ఒక అద్భుత విజయాన్ని ఈరోజు పవన్ కళ్యాణ్ సాధించడానికి ఆయన పడ్డ కష్టాలు ఎన్నో ఉన్నాయి. కౌలు రైతులకి తన సొంత డబ్బులతో షూటింగులు చేసుకుని తన సంపాదించిన దాంట్లోనే వాళ్ళకి కూడా కొంత సాయం చేసిన నేపథ్యం, చాలా అవమానాలు పడిన పరిస్థితి. విశాఖ నవోటల దగ్గర నుంచి మన చరిత్ర చూసుకుంటే చాలా 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 అవమానాలు పడ్డారు. ఆయనే కాదు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా రోడ్డును పెట్టిన నేపథ్యాన్ని మనం చూసాం. సో ఈ నేపథ్యంలో ఒక పక్క మెగా ఫ్యామిలీ అవనండి, ఒక పక్క పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులు అవనండి, చాలా ఇబ్బంది పడ్డారు, ఇంటికే పరిమితం అయ్యారు. ఏం మాట్లాడితే ఎటు నుంచి ఎలాంటి మాటలు వస్తాయో, వినాల్సి వస్తుందో, ఎలాంటి ట్రోల్స్ వినాల్సి వస్తుందో అని చెప్పి నలిగిపోయిన పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఉప ముఖ్యమంత్రి అసలు ఎవరు కూడా ఊహించలేదు జనసేన ఇంత అద్భుతమైన విజయాన్ని సాధిస్తుంది, ఎవరికి లేని స్ట్రైక్ రేట్, 100 స్ట్రైక్ రేట్ తోటి సక్సెస్ సాధిస్తుంది. సో నెల రోజుల ముందు నెల రోజుల తర్వాత చూస్తే ఒక్కసారిగా మొత్తం మారిపోయిందా అనిపించే విధంగా ఈరోజు రాజకీయాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో మరి పవన్ కళ్యాణ్ ఏ రకంగా రాజకీయ అడుగులు వేస్తారు, దీని మీదే అందరి దృష్టి. ఓకే, చంద్రబాబు నాయుడు గారు పాలన చూశారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాలన చేశారు స్వర్గీయ, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు పాలన కూడా చూశారు. కానీ ఇక చూడాల్సింది పవన్ కళ్యాణ్ ఎలాంటి అడుగులు వేస్తారు. ఆయన సామాన్యమైన హోదాలో లేదు, సామాన్యమైన మంత్రి కూడా తీసుకోలేదు, ఆయన ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు. చాలా కీలకమైనవి గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి, పంచాయతీరాజ్ సంబంధించి, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి చాలా కీలకమైనవి, పర్యావరణాన్ని పరిరక్షించే అంశం అని ఆయన మొదటి నుంచి ఏదైతే తపన పడుతుంటాడో, ఆయన మొదటి నుంచి
గురించి ఏమైతే మాట్లాడుతుంటుంటారో దాని మీదే ప్రధానంగా ఆయన దృష్టి సారించడం జరిగింది. ఆ రకంగానే ఆయన శాఖలను తీసుకోవడం జరిగింది. అయితే ఈరోజు మొదటిసారిగా సచివాలయంలో ఆయన అడుగుపెట్టిన తర్వాత ఒక ఘన స్వాగతం, చాలా తక్కువ మంది లభించే ఒక ఘన స్వాగతంతో అందరూ ఆయన్ని ఇన్వైట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడు ముఖ్యమంత్రి హోదాలో కానీ లేకపోతే ఉపయోగ ముఖ్యమంత్రి హోదాలో కానీ మంత్రుల హోదాలో వెళ్ళినప్పుడు అధికారుల వరకే హడావుడి ఉంటుంది, కానీ పవన్ కళ్యాణ్ వెళితే అధికారుల హడావుడి కంట జన సందోహం ఎక్కువగా ఉంటుంది. పవన్ కళ్యాణ్ చూడడానికి పరితపించే వాళ్ళు ఎక్కువగా ఉంటుంది. ఏదైనా ఒక శాఖ మంత్రి ఉన్నాడంటే ఆ శాఖకి సంబంధించిన వాళ్ళందరితో ఆయన గౌరవం దొక్కుతుంది. కానీ సచివాలయం అంతా కూడా పవన్ కళ్యాణ్ ఎప్పుడు వస్తారు అని చెప్పి వాకబులు చేసిన పరిస్థితి గత 2-3 రోజుల నుంచి. ఏంటి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు వస్తారు ఎప్పుడు వస్తారు ఎప్పుడు వస్తారని, అంటే ఆయన కీర్తి ఏ రకంగా ఉందో ఇంక వేరే చెప్పాల్సిన అవసరం, అది మాటలకు అందని విధంగా ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఇంకా ఆయన డైరెక్ట్గా సచివాలయానికి రెగ్యులర్గా వస్తుంటారు, అక్కడ యాక్టివిటీస్లో పాల్గొంటుంటారు, ఆయన ఏ రకంగా తన ఆలోచన సరళనికి పదును పెడతాడు, రాజకీయ పరంగా ఎలాంటి అడుగులు వేస్తారు, ఇవన్నీ కూడా ఒక అంశం. మరొక వైపు పవన్ కళ్యాణ్ గారి విషయంలో చాలామంది భయపడే అంశం ఏంటంటే ఆయనకి సెక్యూరిటీ పరంగా చాలా ఇబ్బందులు ఉన్నాయని చెప్పి గతం నుంచి వస్తున్న పెద్ద ఎత్తున జరుగుతున్న ప్రచారం. నవేటల్ హోటల్లో ఆయన బంధించినప్పుడు ఆయన సెక్యూరిటీ వాళ్ళు ఎవరిని కూడా సరౌండింగ్స్కి పంపించలేదు, చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటం వెళ్ళినప్పుడు అదే పరిస్థితి నెలకొని ఉంది, పోలీసులు ఆయన అడుగడుగున అడ్డుకోవడం జరిగింది. అమరావతి రైతులు ఎవరైతే ఉన్నారో రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతుల కోసం అండగా పవన్ కళ్యాణ్ వెళ్ళినప్పుడు అక్కడ ముళ్ళకంచెలు వేసి అడ్డు పెట్టిన నేపథ్యం ఉన్నది. సో ఆయన మీద కొన్ని కొన్ని అటాకులు కూడా జరిగాయని చెప్పి డైరెక్ట్గా ఆయనే మాట్లాడే పరిస్థితి, బ్లేడులతో నా మీద అటాక్ చేయడానికి చూశారని చెప్పి. అంటే పవన్ కళ్యాణ్కి ఎప్పుడు ఏం జరుగుతుందో అని చెప్పి ఒక ఆవేదన, ఒక ఆందోళన, ఒక భయం వాళ్ళ ఫ్యాన్స్లోని మెగా ఫ్యాన్స్లోని ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్కి ఫ్యాన్స్ కంట భక్తులు ఎక్కువ. వాళ్ళు మాట్లాడే అంశం ఏంటంటే భక్తులు వేరు ఫ్యాన్స్ వేరు, కానీ మెగా ఫ్యామిలీకి ఉన్న వాళ్ళు చాలామంది లక్షలాది మంది భక్తులు ఉన్నారు, వాళ్ళ అభిమానులు కాదు అని చెప్పి పదే పదే మాట్లాడుతున్న పరిస్థితి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కోసం ఆ రకంగానే ప్రాణాలు ఇవ్వడానికి కూడా వెనకాడని పెద్ద ఎత్తున అండ ఉంది, ఆయనకి ఒక సేన ఉంది. సో ఆ సేన నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా ఆయనకి అఫీషియల్గా ఎటువంటి సెక్యూరిటీ కూడా ప్రొవైడ్ చేయలేని పరిస్థితి. రాజకీయ పరంగా వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్కి ఎందుకు సెక్యూరిటీ ఇస్తుంది? అంతకుముందు కూడా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఈయన అంత యాక్టివ్గా పాలిటిక్స్లో లేరు కాబట్టి సెక్యూరిటీ ఇచ్చే పరిస్థితి లేదు, అంటే ప్రైవేట్ సెక్యూరిటీతో ఇంతకాలం కాలం గడిపారు. సో ఆ కాలానికి ఆ గడిచిన కాలానికి అందరికీ కూడా ఫుల్ స్టాప్ పడిందని చెప్పొచ్చు. ఇప్పుడు అఫీషియల్గా ఆయనకి Y+ కేటగిరీని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక పూర్తి స్థాయిలో భారీ బందోబస్తు మధ్య పవన్ కళ్యాణ్ అడుగులు పడిపోతున్నాయి. సో ఈ అంశం ఇలా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి, ఇప్పుడు ప్రతిపక్ష హోదా లేనప్పటికీ కూడా ఎంతైనా ప్రతిపక్షం వాళ్ళే అవుతారు, వీళ్ళు ముగ్గురు కూడా పొత్తు పార్టీలో భాగస్వాములు అయ్యారు కాబట్టి, ప్రభుత్వంలో భాగస్వాములుగా బీజేపీ జనసేన ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ఎన్ని సీట్లు వచ్చినా వాళ్ళే ప్రతిపక్షంలో ఉండే పరిస్థితి ఉంటుంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాణహాని ఉంది అని చెప్పి వైఎస్ఆర్సీపీ శ్రేణిలో ఆందోళన వ్యక్తం చేస్తుంది. Y+ కేటగిరీ భద్రత పవన్ కళ్యాణ్ గారికి పెంచారన్న కొద్ది గంటల్లోనే జగన్మోహన్ రెడ్డి గారికి Z+ కేటగిరీ భద్రత ఇవ్వాలంటూ డిమాండ్ వస్తున్న నేపథ్యం రాజకీయంగా ఒక పెను సంచలనాలని రేపింది అనుకోవచ్చు. ఎందుకంటే Z+ కేటగిరీది చంద్రబాబు నాయుడు గారికి గతంలో ఉన్న పరిస్థితులు, అలిపిల్లు, ఆయన మీద నక్సల్స్ అటాక్, ఇవన్నీ కూడా చాలా అంశాలు ఉన్నాయి. ఆ అంశాల నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారికి ప్రభుత్వంలో గవర్నమెంట్ ఆయన కూడా లేకపోతే ఆయన ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నా లేకపోతే ప్రతిపక్ష హోదాలో ఉన్నా మాజీ మంత్రి హోదాలో ఉన్నా ఆయనకైతే Z+ కేటగిరీ ఇవ్వడం జరుగుతుంది. అదే Z+ కేటగిరీ ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఇవ్వాలని చెప్పని వాళ్ళ ప్రధాన డిమాండ్. ఈ నేపథ్యంలో మరి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో, దీన్ని మళ్ళీ రాజకీయ రచ్చగా చేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. Y+ కేటగిరీ ఉప ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి ఆయనకు పెద్దగా ఎటువంటి థ్రెట్స్ లేవు, లేకపోతే వేరే అంశాలు ఏమీ లేవు, రాజకీయంగా ఇప్పుడే మొదటి అడుగులు పడ్డాయి ఇలాంటివి ఆయనకి Y+ కేటగిరీ ఇచ్చినప్పుడు Z+ కేటగిరీ మాజీ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి ఎందుకు ఇవ్వరు అన్నది అది రాజకీయ పరంగా రచ్చ రేపుతున్న నేపథ్యం. మరి దీని మీద ఏ నిర్ణయం తీసుకుంటారన్నది చాలా కీలకంగా మారనుంది. అయితే మరొక ముఖ్యమైన అంశం, ఈరోజు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మొదటిసారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వాళ్ళు కలిసిన ఆ నేపథ్యం చూస్తే అటు తెలుగుదేశం శ్రేణిలో ఉన్నాయండి, జనసేన శ్రేణిలో ఉన్నాయండి, ఒక పండగ వాతావరణమే అక్కడ కనిపిస్తున్న నేపథ్యం. ఎంత ఉత్సాహంగా అంటే గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు 2024 తీసుకున్నారు. ఎందుకంటే ప్రతి ఫోటో
ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి చాలా క్యాబిన్లో అవనియండి, లేకపోతే వేరే ఏమన్నా వెల్ఫేర్ చేసినప్పుడు అవనియండి, రివాజ్గా వాళ్ళ ఫోటో పెట్టుకోవడం అన్నది సర్వత్ర ఎప్పుడు జరుగుతున్న అంశం. కానీ ఈసారి ముఖ్యమంత్రి స్థాయి ఫోటో ఎక్కడ పెట్టాలన్నా దాని పక్కన పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టాలి అని చెప్పి ఆయన ఆర్డర్స్ ఇవ్వడం అన్నది ఇంకా జన సైనికులు ఆనందాలు ఇంకా ఏ రకంగా ఉంటే వేరే చెప్పాల్సిన అవసరం. అయితే ఈయనే ముఖ్యమంత్రిరా అన్న స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు కూడా అఫీషియల్గా అయినప్పటికీ కూడా ఈయన ప్రయారిటీ ఎక్కడా తగ్గించకుండా ఉప ముఖ్యమంత్రి స్థానం ఇవ్వడమే కాకుండా ఆయన పక్కన కూడా ఒక అద్భుతమైన స్థానాన్ని ఈయనకి ఇచ్చారు. అంటే ఈ పొత్తు చిరకాలం ఇలా నడాల్సిందే అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పకనే తను తీసుకున్న నిర్ణయాలు తెలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈరోజు సుమారు గంటన్నరసేపు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు గంటన్నరసేపు సుదీర్ఘంగా చర్చించుకోవడం జరిగింది. దీనికి సంబంధించి 21వ తేదీన అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది. కొన్ని కీలక బిల్లులు ఉన్నాయి, మొదటి సంతకం పెట్టిన చంద్రబాబు నాయుడు గారు వాళ్ళన్నింటినీ కూడా పాస్ చేయించుకోవాలి అసెంబ్లీలో. సో ఈ నేపథ్యంలో 21, 22 తేదీల్లోని అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడానికి చూస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ఏ రకంగా ముందుకు సాగాలి, సుదీర్ఘమైన చర్చ. మరొక వైపు ఎవరైతే ఆశావహులు ఉన్నారో, ఈరోజు ప్రభుత్వం ఏర్పాటు జరిగింది, 5 సంవత్సరాల నుంచి ప్రతిపక్షంలో ఉన్నారు, మరొక వైపు జనసేన కన్నా ఎటువంటి పదవులు ఇప్పటికి వచ్చలేవు, 10 సంవత్సరాల నుంచి జెండా మోసిన వాళ్ళందరూ కూడా మొన్న 21 స్థానాలకే పవన్ కళ్యాణ్ ఆయన స్టిక్ ఆన్ అయ్యారు కాబట్టి చాలామంది ఆశావాళ్ళు ఉన్నారు, టిక్కెట్లు రాని వాళ్ళు ఉన్నారు, అసంతృప్తులు ఉన్నారు. ఓకే, కొంతమంది బయటికి వెళ్ళిపోయారు, కానీ పవన్ కళ్యాణ్నే నమ్ముకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి వాళ్ళకి ఏ రకంగా న్యాయం చేయాలి? తెలుగుదేశం పార్టీలో కూడా త్యాగాలు చేసిన వాళ్ళు ఉన్నారు, టికెట్ త్యాగాలు చేసిన వారు, వాళ్ళకి ఏం న్యాయం చేయాలి? ఇది ప్రధానంగా చర్చనీయాంశంగా మారుతున్న అంశం. అంతేగాని ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు జరిగిన తర్వాత ఎప్పుడో మేము పదవులు ఇస్తాం, ఎప్పుడో మేము చేస్తామంటే మళ్ళీ వ్యతిరేకత వచ్చే పరిస్థితి ఉంటుంది. వైఎస్ఆర్సిపిలోనూ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో 2019 నుంచి 2024 వరకు చేసిన చాలా తప్పుల్లో ఇదొకటి, కార్యకర్తలను పట్టించుకోకపోవడం, తన వెనకాతల కష్టపడిన వాళ్ళందరికీ కూడా పెద్దగా ఆదరణ లేకపోవడం పార్టీలో, ఇవన్నీ కూడా ఆయనకు వ్యతిరేకంగా మారినాయి. అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక రకమైన హామీలు ఇస్తుంటారు, అధికార పక్షంలోకి వచ్చినప్పుడు ఒక రకంగా హామీలు ఇస్తుంటారు. ఈ రకంగా అయితే క్యాడర్ అంతా కూడా చిందరం అయిపోయే పరిస్థితి ఉంటుంది, చెల్లాచెదరం అయిపోయే పరిస్థితి ఉంటుంది. వాళ్ళు అసంతృప్తి నెలకొంటే ఓట్ ఎక్కడ పెరిగే అవకాశం ఉంటుంది? ఓట్ బ్యాంక్ని స్థిరంగా కాపాడాలి అంటే కిందనున్న కార్యకర్త, కిందనున్న గ్రామస్థాయి నాయకులే వాళ్ళకి వెన్నెముక. ఏ పార్టీ నాయకుడికైనా ప్రతి అంశంలోనో, లేకపోతే ముఖ్యమంత్రిలోనో, లేకపోతే మినిస్టర్లోనో వీళ్ళందరూ కూడా వచ్చి జనాలతో మమేకమయ్యారు. గ్రామాల్లో ప్రతిరోజు రెగ్యులర్గా వాళ్ళు యాక్టివిటీస్ ఉన్న, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు యాక్టివ్గా తిరుగుతారు, కానీ అధికారం వచ్చిన తర్వాత అలా తిరిగే పరిస్థితి ఉండదు. అక్కడికి ఒక ప్రాంతానికి పడిపోవారు, ఒక నియోజకవర్గానికి వాళ్ళు పడిపోయే పరిస్థితి ఉండదు, ఒక గ్రామానికి పడిపోయే పరిస్థితి ఉండదు. కాబట్టి వాళ్ళకి ఇవి కాకుండా చాలావి యాక్టివిటీస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఈ రకంగా పూర్తి స్థాయిలో గ్రౌండ్ వర్క్ చేయలేని పరిస్థితి. సో గ్రౌండ్ వర్క్ ఎవరు చేయాలి? ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి చేసే పరిస్థితి ఉండదు. కాబట్టి గ్రామాల్లో ఉన్నవాళ్ళు, లేకపోతే ఆ మండల కార్యాలయంలో ఉన్నవాళ్ళు, సామాన్య కార్యకర్తలు, పార్టీని నమ్ముకుని ఉన్నవాళ్ళు, జెండా మోసిన వాళ్ళు, వాళ్ళకి హై ప్రయారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే పునాదులు బలంగా ఉంటాయో బిల్డింగ్ అంత స్ట్రాంగ్గా ఉంటుంది, ఇది జగమెరిగిన సత్యం. సో పార్టీలు కూడా అంతే, గ్రౌండ్ లెవెల్లో ఉన్న కార్యకర్తలు బలంగా ఉంటేనే పార్టీ పునాదులు కూడా మాదిరిగానే గట్టిగా ఉంటుంది, చిరస్థాయిగా ఆ పార్టీ స్టాండర్డ్గా ఉంటుంది. ఆ స్టాండర్డ్స్ ఓడిపోయిన పునాదులు అటు ఇటు ఉన్నా పేక మేడల కుప్ప కూలిపోయే పరిస్థితి ఉంటుంది, ఆ పరిస్థితి రాకూడదు. 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్సిపిలో అదే జరిగింది. కార్యకర్తలను కూడా అసంతృప్తితో ఉన్నారు, నాయకులందరూ కూడా ఆవేదనతో ఉన్నారు. అవంతా కూడా ఈ ఎలక్షన్లో వాళ్ళు యాక్టివ్గా పనిచేయకపోవడం వల్లే ఇంత దారుణమైన ఓటమి 2024లో జగన్మోహన్ రెడ్డి చూడాల్సిన అవసరం ఉంది. మరి 2029కి ఇప్పటి నుంచి కూడా చాలా బలంగా పార్టీని నిలబెట్టాల్సిన అవసరం ఉంది. నిలబెట్టాలి అంటే ఒక పక్క జనసేన క్యాడర్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది, ఒక పక్క తెలుగుదేశం క్యాడర్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. పొత్తు పార్టీలో భాగంగా ఉన్న నామినేటెడ్ పదవులు చాలా తక్కువ ఉంటాయి, అందులోనే ఎవరికి కష్టం రాకుండా, ఎవరికి అసంతృప్తులు లేకుండా పూర్తి స్థాయిలో బుజ్జగించి ఒక సమపాలనలో పాలన సాగించాల్సిన అవసరం ఉంది. ఈ పాలన సాగించడంలో చంద్రబాబు నాయుడు గారు దిట్ట, అందులో ఎవరికి ఎటువంటి అనుమానం లేదు. అయితే పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి? పవన్ కళ్యాణ్కు రాజకీయ అడుగులు ఎప్పుడో మొదలైనా సరే అసలు అడుగు, అసలు మెట్టి ఇప్పుడే మొదలుపెట్టాడు. ఈయన అధికారం అనే మెట్టిని ఈసారి ఇప్పుడే చూస్తున్నాడు, అధికారం అనే కుర్చీలో మొదటిసారి ఆయన కూర్చుంటున్నాడు. సో ఈయన తీసుకునే నిర్ణయాలు ఏ రకంగా ఉంటాయి? ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాలు, ఈయన తీసుకున్న నిర్ణయాలు కూడా ఒకటే కావాలి అన్నది. ఇక్కడ ఏంటంటే ఎటువంటి డిస్టర్బెన్స్ కూడా ఉన్నా సరే చాలా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి, కాబట్టి చాలా ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ప్రతి విషయంలోనూ కూడా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ప్రతి విషయాన్ని కూడా పవన్ కళ్యాణ్తో చర్చించి పూర్తి స్థాయిలో ఇద్దరి సమ్మతితో
ప్రతిదీ కూడా ఆమోద యోగ్యమయ్యే విధంగా జనాల్లోకి తీసుకువెళ్ళడం జరుగుతుంది. మేనిఫెస్టో చూసాం, అందులో మేనిఫెస్టోలో పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన సూచనలు సలహాలు కూడా చంద్రబాబు నాయుడు గారు తీసుకోవడం జరిగింది. అదే మేనిఫెస్టో మాదిరిగానే ఇప్పుడు తీసుకునే నిర్ణయాల్లో కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ కూడా అటు కేడర్లోని లేకపోతే పార్టీ కార్యకర్తల్లోని నేతల్లోని లేకపోతే వీళ్ళిద్దరి మధ్యన కూడా ఎటువంటి గ్యాప్ రాకుండా ఉండే విధంగా 2029 కాదు, 2034 కాదు, 2039 కాదు, అంటే సుదీర్ఘకాలంగా ఈ పొత్తు నడిస్తే వైఎస్ఆర్సీపీకి అవకాశం ఉండదు. మనం ఏ మాత్రం అజాగ్రత్తగానే అడుగు వేసేమో, ఒక్క తప్పటి అడుగు వేసినా దాని శిక్ష చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది వాళ్ళు ఆలోచించింది. గంటన్నరసేపు ఈరోజు వీరు మాట్లాడిన అంశం ఏంటంటే మొదటి మీటింగ్ కాబట్టి చాలా అంశాలు, అంటే స్టార్టింగ్లోనే ఎప్పుడైనా సరే మనం ఒక మ్యాచ్ చూసుకోండి లేకపోతే వేరే అంశాలు చూసుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ కోట్లాది మంది ఆరాధ్య దైవంగా ఉన్న క్రికెట్ మ్యాచ్ ఓపెనింగ్ కానీ గట్టిగా ఉంటే, ఓపెనింగ్ కానీ ఒక మంచి పరుగులు కానీ ఇస్తే, ఓపెనింగ్ కానీ ఒక అద్భుతంగా ఆ స్టాండర్డ్గా వాళ్ళు ఉంటే మిగతా వాళ్ళందరికీ చాలా ఈజీ అయిపోతుంటుంది. వాళ్ళు చేసినా లేకపోతే ఒక మంచి టార్గెట్కి వెళ్ళాలనుకున్నా, ఒక హయ్యెస్ట్ రన్స్ తీయాలనుకున్నా స్టార్టింగ్ బలంగా ఉండాలి. ఓపెనర్స్ కానీ గట్టిగా నిలబడి గట్టి కొట్టగలిగితే ఆ మ్యాచ్ ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. చాలా వరకు ఓకే ఎప్పుడన్నా ఒకటి రెండు సందర్భాల్లో ఫెయిల్యూర్ అయితే అవ్వచ్చు, ఓపెనర్స్ బాగా ఆడి మిడిల్ ఆర్డర్ ఫెయిల్ అయితే అవచ్చు, కానీ ఓపెనింగ్ పటిష్టంగా ఉండాల్సిన అవసరం ఉంది. సో ఈరోజు వీళ్ళు వేసిన మొదటి అడుగులు ఈ పొత్తు పార్టీల్లో కొనసాగుతున్న ఈ ప్రభుత్వం ఖచ్చితంగా మొదటి అడుగులే చాలా స్ట్రాంగ్గా పడాల్సిన అవసరం ఉంది. ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజల కోసం మంచి క్షేమాన్ని అందించాల్సిన అవసరం ఉంది. ప్రజల గుండెల్లో నాటుకుపోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా వీళ్ళు బాగా చేస్తున్నారా, గతంలో కంటే ఇది బాగుందిగా రా అనిపించుకునే విధంగా స్టార్టింగ్ నుంచి కూడా ఈ రకంగా ముందుకు వెళితే మౌత్ పబ్లిసిటీ వల్ల 5 సంవత్సరాలు వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా ఆయన అధికారం చేపట్టిన తర్వాత ఒక్కసారిగా గతం మనం చూసుకుంటూ ఉంటే పూర్తి స్థాయిలో మొదటి అడుగు నుంచి ఆయనకు వ్యతిరేకత, అది ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని ఏ రకంగా అణగదొక్కాలి లేకపోతే ఏ రకంగా కోల్చాలి వాళ్ళు అనుకున్నవన్నీ కూడా ఇలాంటివన్నీ కూడా మొదటి నుంచి ఆయనకి నెగిటివ్ తెచ్చుకుంటూనే ఉన్నాడు. అదేం అయింది, ఈరోజు ఒక ఉప్పెనల పూర్తి స్థాయిలో ఒక సుడిగాలి చుట్టినట్టుగా పార్టీని చుట్టుపడేసింది. 11 సీట్లు 151 సీట్లు గెలిచిన వాళ్ళు 11 సీట్లకు పరిమితం అయ్యారంటే ఎంత వ్యతిరేకత ఉండాలి, అంటే ప్రతి గ్రామంలోని ప్రతి మండలంలోని ప్రతి ఊర్లోని ప్రతి మనిషిలోని కూడా ఆ వ్యతిరేకత కనిపించింది, లేకపోతే ఇంత దారుణమైన ఓటమి రాదు. సో ఇలాంటివన్నీ కూడా ఒక పాఠాలుగా గుణపాఠాలుగా నేర్చుకుంటూ పొత్తు పార్టీల్లో ఈరోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ముందుకు సాగుతున్న జనసేన తెలుగుదేశం పార్టీ ఆ ఛాన్స్ ఇవ్వకుండా వచ్చే ఎన్నికల వరకు 2029 చాలా టైం ఉంది, 5 సంవత్సరాలు ఉంది, 5 సంవత్సరాలు టైం ఉంది కదా, సరే తర్వాత చూసుకుందాం, ఒక 4 సంవత్సరాలు పోయి మనం మొదలు పెడదామంటే 4 సంవత్సరాల్లో పూర్తి స్థాయిలో పార్టీ మనుగడ అందులో ఉన్న కేడర్ అంతా కూడా అసంతృప్తులకు పాలైతే ఆ 1 సంవత్సరంలోనూ 6 నెలల్లోనూ చేసేది ఏమీ ఉండదు. అందుకని మొదటి నుంచి కూడా జాగ్రత్తగా ముందుకు అడుగులు వేయాలని వీళ్ళు యోచిస్తున్నారు. ఆ నేపథ్యంలోనే సుదీర్ఘంగా వీళ్ళు భేటీ కూడా ఉన్నది. అంటే ఇంకా రేపటి నుంచి పూర్తి స్థాయిలో ఏ నిర్ణయం తీసుకున్నా ఇద్దరు కలిసి వెళ్ళాలని ఒక నిర్ణయం ఉన్నది. ఈరోజు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి వాళ్ళిద్దరూ కూడా కలిసిన సందర్భం, వాళ్ళు ఎంతో ఆనందంగా ఉన్న సందర్భం, అంటే ఒక కుటుంబంలా కలిసిపోయిన నేపథ్యం అంటే ఈరోజు కల్పిస్తుంది. ఒక బలమైన పార్టీలు, ఒకప్పుడు జనసేన బలమైన పార్టీ కాకపోవచ్చు, కానీ ఇప్పుడు చాలా బలంగా స్ట్రాంగ్గా జనాల్లో ఉన్న పార్టీ జనసేన పార్టీ. ఇలాంటి పార్టీతో ఎటువంటి వ్యతిరేకత తెచ్చుకోవడానికి అయితే చంద్రబాబు నాయుడు గారు సిద్ధంగా ఉండరు. ఆ విధంగానే ప్రతి అంశంలోనే పవన్ కళ్యాణ్ని సంప్రదింపులు చేస్తున్నారు, ఆయన అభిప్రాయం తీసుకుంటున్నారు, ఆ రకంగానే ఇంప్లిమెంట్ చేయడానికి కూడా పూర్తి స్థాయిలో ఆయన సన్నాహాలు చేసుకుంటూ వెళ్తున్నారు. అసెంబ్లీ సెషన్స్ తర్వాత చాలా అంశాలు ఉన్నాయి, పోలవరం అంశం ఉన్నది, ఆర్థికంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే ఎలాంటి అంశాల మీద దృష్టి సారించాలన్నది పవన్ కళ్యాణ్ గారికి అవగాహన లేకపోయినప్పటికీ కూడా ఆయనకున్న జ్ఞానంతో, ఆయన చూసిన అంశాలు అవనియండి లేకపోతే ఆయన చదివిన అంశాలు అవనియండి లేకపోతే ప్రపంచంలో జరుగుతున్న అంశాలన్నీ కూడా అవగాహన చేసుకోగలిగిన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్. ఒకవేళ ఈరోజు పాలనలో లేకపోవచ్చు, ఏ రకంగా అడ్మినిస్ట్రేషన్ చేయాలన్నది పవన్ కళ్యాణ్ తెలియని అవసరం లేదు, ప్రతీది కూడా అందరికీ తెలియాల్సిన అవసరం లేదు. ప్రపంచాన్ని చూసో లేదా మన పక్క వాళ్ళని చూసో ఏది మంచి ఏది చెడ్డ అని చెప్పి ఆలోచించే శక్తి అయితే పవన్ కళ్యాణ్కి చాలా ఎక్కువ ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆ విధంగానే ఆయన ఆలోచనలు ఇస్తారు, ఆయన సూచనలు చేస్తారు. పవన్ కళ్యాణ్ గారికి శక్తి ఖచ్చితంగా ఆ రకంగా అడుగులు వేయడానికి అయితే దానికి పూర్తి స్థాయిలో 100% ఆయన సక్సెస్ఫుల్గా ముందుకు సాగుతారు. సో అడ్మినిస్ట్రేషన్లో చంద్రబాబు నాయుడు గారి స్టైల్ వేరే చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో చేసిన అడ్మినిస్ట్రేషన్ వేరు, ఇప్పుడు కత్తి మీద సాములో 2024లో ప్రభుత్వం నడిపించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, 100,000 కోట్ల అప్పులు ఉన్నాయి, చాలా ప్రాజెక్టులు ఇప్పుడు ఈరోజు పోలవరం అంశం అన్నదే కొన్ని 100 కోట్లు 1,000 కోట్లు దాన్ని ఖర్చు పెట్టి దాన్ని పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఈ 4-5 సంవత్సరాల్లో దాన్ని కంప్లీట్ చేయాలి యుద్ధపాతకం. మరి ఈ రకంగా కానీ జరగకపోతే చాలా ఇబ్బంది పడే పరిస్థితి వెలకనుంటుంది. కాబట్టి ఆ రకంగానే ముందుకు సాగుతున్నాడు. ఏదైనప్పటికీ కూడా పవన్ కళ్యాణ్
Y+ కేటగిరీ ఇవ్వడంతో వాళ్ళ ఫ్యాన్స్ అందరూ కూడా ఎంతో ఆనందపడుతున్నారు. వాళ్ళ అభిమానులందరూ కూడా వాళ్ళ కేరింతలకి అసలు అడ్డు అదుపు లేదనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా పవన్ కళ్యాణ్కి సెక్యూరిటీ లోపం ఉంది, ఏం జరుగుతుందో ఏం దాన్ని టెన్షన్ పెట్టే వాళ్ళందరికీ కూడా ఎవ్వరూ కూడా డ్యాగ కన్నుతో పవన్ కళ్యాణ్ని కాపాడడానికి Y+ సెక్యూరిటీ దిగింది. అది దాటుకుండి ఎవరో కూడా ఆయన టచ్ చేసే పరిస్థితి ఉండదు, సేఫ్గా పవన్ కళ్యాణ్ ఉన్నారు. సో మరి ఈ నేపథ్యంలో ప్రతిపక్షంలో హోదాలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న మరి జగన్మోహన్ రెడ్డి గారు Z+ కేటగిరీ అని చెప్పి మరొక వాయిస్ని రైజ్ చేస్తున్నారు. మరి అది సాధ్యం అవుతుందా? ఆపదా.